వెల్కమ్ టు గ్లోబల్ రౌండప్. సెంట్రల్ అమెరికా దేశం హెండూరస్లోని ఓ జైల్లో జరిగిన ఘర్షణలో 41 మంది మహిళా ఖైదీలు మృతి చెందారు. రాజధాని తెగూసి గల్పాకు 50 కిలోమీటర్ల దూరంలో ఉన్న తమారా మహిళా జైల్లో జరిగిన ఘర్షణలో 26 మంది మహిళా ఖైదీలు అగ్నికి ఆహుతి కాగా మరో 20 మంది బుల్లెట్లు కత్తిపోట్లతో ప్రాణాలు కోల్పోయారు. 7 ఖైదీలు తీవ్రంగా గాయపడ్డారు. జైల్లో ఉన్న 2 గ్రూపుల మధ్య చోటు చేసుకున్న గొడవే ఈ ఘర్షణకు కారణమని తెలుస్తోంది. హెండూరస్ అధ్యక్షురాలు దీనిపై స్పందించారు. నిందితురాలపై కఠిన చర్యలు తీసుకుంటామని పేర్కొన్నారు. రైతు ఉద్యమ సమయంలో ట్విట్టర్పై భారత ఆంక్షలు విధించిందని మాజీ సీఈఓ చేసిన ఆరోపణలపై దాని అధినేత ఇరణ్ మాస్క్ స్పందించారు. స్థానిక ప్రభుత్వ ఆదేశాలు పాటించడం మినహా తమ వద్ద ఎటువంటి ఆప్షన్ లేదని మస్క్ అన్నారు. స్థానిక చట్టాలను గౌరవిస్తామని ఆయన అన్నారు. వేరువేరు ప్రభుత్వాలకు వేరువేరు నియమాలు నియంత్రణలు ఉంటాయని, చట్ట పరిధిలో స్వేచ్ఛను అందించేందుకు తమ వంతు ప్రయత్నం చేస్తూ ఉంటామని మస్క్ అన్నారు. అమెరికా పర్యటనలో ఉన్న భారత ప్రధాని మోడీని కలిసిన తరువాత మస్క్ ఈ వ్యాఖ్యలు చేశారు. అట్లాంటిక్ ఓషాన్లో గల్లంతైన సబ్ మెర్సిబుల్ జలాంతర్గామి అండర్ వాటర్ శబ్దాలను గుర్తించినట్లు రెస్క్యూ బృందాలు పేర్కొన్నాయి. 3 రోజులుగా ఆ జలాంతర్గామి కోసం అన్వేషణ కొనసాగుతూనే ఉంది. నీటి నుంచి ధ్వనులు వస్తున్నాయని అమెరికా కోస్ట్ గార్డు తెలిపింది. కెనడియన్ P-3 ఎయిర్ క్రాఫ్ట్ అండర్ వాటర్ ధ్వనులను గుర్తించినట్లు వెల్లడించారు. కెనడా తీరానికి సమీపంలో మునిగిన టైటానిక్ నౌక శిథిలాలను పర్యాటకులకు చూపించేందుకు ఈ సబ్ మెర్సిబుల్ జలాంతర్గామి బయలుదేరింది. అందులో 5 టూరిస్టులు కూడా ఉన్నారు. అమెరికా అధ్యక్షుడు జో బైడెన్ కుమారుడు హాంటర్ బైడెన్ ఆదాయ పన్ను చెల్లించలేదని తేలింది. ప్రతి ఏటా ఆదాయం పన్ను చెల్లించడంలో విఫలమయ్యానంటూ ఆయన తన నేరాన్ని అంగీకరించారు. అంతేకాదు చట్టవిరుద్ధంగా గన్ కొనుగోలు చేశారని అంగీకరించారని ప్రాసిక్యూటర్లు తెలిపారు. ఈ కేసులో హాంటర్ బైడెన్కు 2 కౌంట్ల శిక్ష పడే అవకాశం ఉంది. ఇక నేరం అంగీకరించడానికి సంబంధించి న్యాయశాఖలో ఒప్పందాన్ని కుదుర్చుకునేందుకు హాంటర్ బైడెన్ సిద్ధమైనట్లు డెలావార్లోని యుఎస్ డిస్ట్రిక్ట్ కోర్టులో దాఖలైన పిటిషన్ ద్వారా వెల్లడైంది. అయితే దీనికి ఫెడరల్ జడ్జి ఆమోదం తెలపాల్సి ఉంటుంది. సెంట్రల్ ఆఫ్రికా దేశం కెమెరూన్లో 12 మంది చిన్నారుల మరణాలకు దగ్గుమంది కారణమని ప్రాథమిక దర్యాప్తులో తేలింది. ఆ ఔషధం భారత్లో తయారైందనే అనుమానాలు వ్యక్తమవుతున్నాయి. ఈ దగ్గుమంది తయారీ లైసెన్స్ నెంబరు భారత్కు చెందిన ఓ సంస్థతో సరిపోలినట్లు తెలుస్తోంది. ఈ మేరకు ఓ ఆంగ్ల జాతీయ మీడియా కథనం వెల్లడించింది. కెమెరూన్లో 2 రోజులుగా చిన్నారులు మృతి చెందుతున్నారు. ఇప్పటి వరకు 12 మంది ప్రాణాలు కోల్పోయారు. వీరి మరణానికి నేచర్ కోల్డ్ అని దగ్గుమందు కారణమని అక్కడి అధికారులు భావిస్తున్నారు. దీనిపై దర్యాప్తు చేపట్టారు. అలాగే దగ్గుమంది ఫోటోలను కెమెరూన్ విడుదల చేస్తుంది.